తైవాన్ చైనాలో భూభాగమేనని దాన్ని ఏ విధంగానైనా చైనాలో చేర్చుకుంటామని చెప్పి రీసెంట్గా షీ జింగ్పింగ్ కూడా వెల్లడించారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చైనా భావిస్తే తైవాన్ తన టెరిటరీ ఎస్ట్రేంజ్డ్ ప్రావిన్స్ ప్రస్తుతం సపరేట్గా ఉన్న ప్రావిన్స్ కానీ నా ప్రావిన్సే నేను ఎలా అయినా దీన్ని మళ్ళా కబలించేస్తానని చైనా కోరుకుంటూ ఉంటుంది ఆశిస్తూ ఉంటుంది ఒకవేళ కనుక చైనా తైవాన్ పైన దాడి చేస్తే అది ప్రపంచంలో కోవిడ్ లాక్డౌన్ కన్నా రష్యా ఉక్రెయిన్ వారి కన్నా కూడా భయంకరంగా ఉండబోతుందంట టెన్ ట్రిలియన్ డాలర్ మేర వరల్డ్ ఎకానమీ నష్టపోబోతుందంట ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ జీడిపి ఇది సో ఇది కనుక జరిగితే కోవిడ్ లాక్డౌన్స్ రష్యా ఉక్రెయిన్ వారు ఏమీ సరిపోవు అంతకంటే భయంకరంగా ఇది ఉండబోతోంది దీనిలో అమెరికా తైవాన్ పక్కన స్టాండ్ తీసుకుంటుంది అమెరికా ఇన్వాల్వ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది విపరీతంగా దీనిలో ఇదంతా కూడా రీసెంట్గా బ్లూంబర్గ్ ఎకనమిక్స్ వాళ్ళు ఈ టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మొత్తం వరల్డ్ ఎకానమీలో టెన్ ట్రిలియన్ డాలర్ నష్టపోతామని చెప్పి చెప్పారనమాట తైవాన్ తమ భూభాగమేనని చైనా ఎప్పుడు భావిస్తుంటుంది మీ అందరికీ తెలుసు అయితే ఈ క్రమంలోనే తన విధానాలకు తైవాన్ ఎప్పుడైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తైవాన్ గగనతలంపై చైనా యుద్ధ విమానాలు నౌకలు దగ్గరలో నౌకలని పంపించి చాలా కవింపు చర్యలకు పాల్పడుతుంటుంది చైనా అయితే ఓ పక్క తైవాన్లో ఇలాంటి జరుగుతుంటే ఇంకో పక్క అమెరికానేమో తైవాన్లో ఉన్న ప్రజాస్వామ్యం వర్దిల్లాలని అమెరికా కోరుకుంటుంటుంది ఈ రాబోయే నాలుగు రోజులు అంటే జనవరి పదమూడో తారీఖున తైవాన్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నమాట ఈ సందర్భంగా మనం చూస్తే కనుక తైవాన్ కనుక చైనా ఆక్యుపై చేసుకుంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను మించిన పెద్ద సంక్షోభం ఇప్పటివరకు మనం చూసిన సంక్షోభాలను మించిన పెద్ద సంక్షోభం రాబోతుందంట సో ముఖ్యంగా ఇక్కడ తైవాన్ స్ట్రేట్ దగ్గర షిప్పింగ్ రూట్స్ దెబ్బతింటాయి తైవాన్ స్ట్రైట్ చైనా ఆక్యుపై చేసేస్తేమో ఇది ఒక పెద్ద భయం అనమాట ఒకవేళ కనుక యుద్ధం అంటే జరుగుతాయి అదేవిధంగా తైవాన్ చాలా పాపులర్ అనమాట అడ్వాన్స్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఈ సప్లై చైన్స్ అన్ని దెబ్బతింటాయి షిప్పింగ్ రూట్స్ కూడా కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుంది తద్వారా ఆటోమొబైల్ సెక్టర్ కూడా దెబ్బతింటుంది తర్వాత హాఫ్ ఆఫ్ ద వరల్డ్ కంటైనర్ షిప్స్ ఇవన్నీ కూడా తైవాన్ స్ట్రేట్ నుంచి వెళ్తుంటాయి అన్నమాట దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ రెండు మూడు అంశాలు మొదటిది అమెరికా ఈ కాన్ఫ్లిక్ట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది రెండోది తైవాను తైవాన్ దగ్గర ఉన్న చిన్న చిన్న దీవుల పట్ల చైనా మొత్తం ఇదంతా ఆక్యుపై చేస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి తర్వాత షిప్పింగ్ మొత్తం ఇక్కడంతా షిప్పింగ్ అంతా బ్లాకేడ్ అయిపోద్ది షిప్పింగ్ అన్నీ ఇబ్బంది పడతాయి నెమ్మదిగా ట్రేడ్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి సౌత్ కొరియా జపాన్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్ ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది ఇలా తైవాన్ పైన చైనా దాడి దాడి జరిపితే ఇది ప్రపంచంలోనే చాలా సంక్షోభాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది టెన్ ట్రిలియన్ డాలర్ మేర గ్లోబల్ ఎకానమీ మీద నష్టం చూపించే అవకాశం కనిపిస్తుంది ఇది దాదాపు టెన్ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ జీడిపి అని చెప్పచ్చు